ओम श्री गुरुभ्यो नमः हरे ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः हरे ओम तेलुगु राजफलालु वीक्षिंचे प्रेक्षकुलकु नमस्कारं। ई रोजुन हेवलंबि नाम संवत्सरं योक्क विशेषान्नि तेलियजेस्तुन्नानु। ई हेवलंबि नाम संवत्सरंलो నవనాయకులు సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు గ్రహాలు ఉంటాయి। ఈ తొమ్మిది గ్రహాల్లో నవనాయకుల ఫలం ముందు తెలుసుకోవాలి। ఈ నవనాయకుల ఫలం చెబుతూ ఉన్నాను। ఈ హేవళంబి నామ సంవత్సరం 29 మార్చి 2017 నుండి 17 మార్చి 2018 వరకు ఈ హేవళంబి నామ సంవత్సరం జరుగుతుంది। ఈ సంవత్సరం మొదలు నుండి సంవత్సరాంతం వరకు ఈ గ్రహాల యొక్క విశేషం చెప్పాలి। ఈ గ్రహాల్లో బుధుడికి 3 స్థానాలు, గురువుకి 3 స్థానాలు, చంద్రుడికి 1 స్థానం, రవికి 1 స్థానం। ఈ స్థానాలు లభించినాయి। అంటే గురువు, శుక్రుడు, చంద్రుడు ఈ 7 స్థానాలు కూడా శుభగ్రహాలు। ఈ శుభగ్రహాల యొక్క వీక్షణ బాగా ఈ సంవత్సరం ఉంటుంది। కాబట్టి రాజు బుధుడు అయినాడు। రాజు బుధుడు అవడం వల్ల బుధుడు బుద్ధిగలవాడు, వైశ్య జాతికి సంబంధించినటువంటి వాడు, ఎంతో యుక్తియుక్తంగా ఉండేటువంటి వాడు। కాబట్టి ఈ రాజు బుధుడైనాడు। మంత్రి శుక్రుడైనాడు। ఈ రాజు మంత్రి ఇద్దరు కూడా శుభగ్రహాలైనారు। ఈ శుభగ్రహాలు అవటం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ మంచే జరుగుతుంది। కాబట్టి వర్షం ఇంతకుముందు కురిసిన వర్షం కంటే కొంచెం తక్కువ ఉంటుంది। పంట కూడా కొంచెం తక్కువ ఉంటుంది। మరి ఈ రాష్ట్రాల యొక్క మంత్రుల్లో అన్యోన్యత కొంచెం తక్కువ ఉంటుంది। కానీ ఎన్ని ఉన్నా కూడా చివరికి అంతా శుభప్రదంగా ఉంటుంది, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది। ఇది ఈ హేవళంబి నామ సంవత్సరంలో ఈ నవగ్రహాల యొక్క ఫలితం। వర్షం కొంచెం తక్కువైనా, పంట తక్కువైనా నష్టం అనేది తక్కువ ఉంటుంది। ఇదివరకు పంట ఎక్కువ ఉంది, వర్షం ఎక్కువ ఉంది, కానీ నష్టం కూడా ఎక్కువ ఉంది। కానీ వర్షం తక్కువ, పంట తక్కువ కొద్దిగా, అయినా పండినంత వరకు పంట మనకు లభిస్తుంది, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది।